హాయ్, వెల్కమ్ టు మై కిచెన్. ఇవాళ నేను మీకు చింతకాయ పునగంటాకు చికెన్ కర్రీ చేసి చూపిస్తున్నాను. కావలసిన పదార్థాలు: చికెన్ 1 కేజీ, చింతకాయ 1 కప్పు, పునగంటి ఆకు 2 కప్పులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం పొడి, ఉప్పు, పసుపు, కొత్తిమీర, పుదీనా, ధనియాలు, గరం మసాలా కలిపిన పౌడర్, ఉల్లిపాయలు సన్నగా తరిగినవి, బిర్యానీ ఆకు 3, లవంగాలు, ఇలాయచీ, చెక్క, సాజీరా, మిరియాలు, పచ్చిమిర్చి 9. ఒక బౌల్లో చికెన్ తీసుకొని అందులో 1.5 స్పూన్ల పసుపు, 3 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ వేసుకొని మంచిగా ఉప్పు కారం పట్టేలాగా ముక్కకి కలుపుకోవాలి. ఇది బాగా కలుపుకున్నాక పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో చింతకాయ వేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇది మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత ఇలా పేస్ట్ లాగా అవుతుంది. తర్వాత ఒక ప్యాన్లో పునగంటి ఆకుకూర, మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ పేస్ట్ అందులో వేసుకోవాలి. ఇది పొయ్యి మీద పెట్టుకొని కొద్దిసేపు ఉడకబెట్టుకోవాలి. అలాగే అది మాడకుండా కొంచెం వాటర్ మూత మీద పోసుకోవాలి. ఇది ఇలా దగ్గరికి అయినాక తీసి పక్కకు పెట్టుకోవాలి. అదే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. 1/2 కప్పు అంత పోసాను నేను. తర్వాత ఆయిల్ వేడి అయ్యాక మసాలా దినుసులు, సాజీరా, చెక్క,
బిర్యానీ ఆకు, మసాలా దినుసులు అందులో అన్నీ వేసుకోవాలి. అందులో ఇవి కొంచెం ఎర్రగా అయ్యాక ఆనియన్స్, ఒక కప్పు ఆనియన్స్ ఇది కలుపుకుంటూ మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా కొంచెం లైట్ బ్రౌన్ అవుతున్నాయి. ఒకసారి కలుపుకొని పుదీనా యాడ్ చేసుకోవాలి. ఇది ఒకసారి మళ్ళీ కలుపుకొని ఒకసారి మళ్ళీ మూత పెట్టుకోండి. తర్వాత చికెన్ యాడ్ చేసేసుకుందాం. చికెన్ యాడ్ చేశాక ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టేసేయాలి. మళ్ళీ ఒకసారి మూత తీసి చూస్తే ఇలా వాటర్ వస్తాయి దాంట్లో. మళ్ళీ కొన్ని మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 గ్లాస్ యాడ్ చేశాను నేను. ఒకసారి మళ్ళీ కలుపుకొని మళ్ళీ ఇలా మూత తీసి చూస్తే ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఆల్మోస్ట్ ఉడికిపోయింది. చింతకాయ, పొనగంటి కూర అందులో కలుపుకొని అది మంచిగా కలిసే వరకు బాగా కలుపుకోవాలి. ధనియాల పొడి, గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి. అది వేసుకున్నాక ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి మళ్ళీ మూత పెట్టుకోండి. మళ్ళీ మూత తీసి చూస్తే చికెన్ ఇలా కనిపిస్తుంది. ఒకసారి మంచిగా కలుపుకొని ముక్క ఉడికిందా చూసుకుంటే ముక్క ఉడికిపోయింది. సో మన చింతకాయ పొనగంటాకు చికెన్ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.